వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే సారీస్ వచ్చేసి మన ఛానల్లో చూడండి ప్యూర్ పట్టుకోట సారీస్ అండి. హ్యాండ్లూమ్ పట్టుకోట సారీస్ అనమాట. చాలా లైట్ కలర్ అంటే పేస్టల్ కలర్ తో చాలా డీసెంట్ గా ఏంటంటే పేస్టల్ కలర్స్ ఏంటంటే చాలా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా డిగ్నిఫైడ్ గా ఉంటాయని చెప్పేసి. సో ఈ రోజు అన్ని అవే చూపిస్తాను అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. మీకు వెయిట్ అసలు రాదు. ఇది చూడండి, ఇలా చూస్తేనే మీకు అర్థమైంది ఎంత వెయిట్ ఉంది అని సారీస్. ఇదేంటంటే మీకు హోమ్ వాష్ చేయొద్దండి. మీరు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ వాడుకున్నాకైనా సరే బయట ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. చాలా డీసెంట్గా ఉంటాయి. కిడ్నీ పార్ట్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా బాగుంటాయి. ఇలా ఈ శారీస్కి ఏంటంటే రన్నింగ్ క్లోత్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదే. దీనిలో ఏంటంటే పైతాని వర్క్ కూడా వచ్చేది అనమాట. యాంటిక్ జరి బోర్డర్ వస్తుంది, మీకు పైతాని బుట్టీస్ వస్తాయి అంటే ఫ్లవర్ పంచెస్ వస్తాయి అనమాట. దీనికి ఏంటంటే నేను ఆపోజిట్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ చేశాను అనమాట. అలా వేస్తే మనకి ఇంకా హై రిచ్గా ఉంటుంది శారీ, చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేదానికి శారీ కాస్ట్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్గా పెట్టామండి, ఎవరు మిస్ అవద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకునే కలర్ ఏంటంటే పిస్తా గ్రీన్ అనమాట. పిస్తా గ్రీన్ సేమ్ శారీ ఇంకొక శారీ అవైలబుల్ ఉందన్నమాట. ఇది లైట్ పిస్తా గ్రీన్. ఇక్కడ వచ్చేసి మీకు జరి ఆంటిక్ జరి బోర్డర్ వస్తుంది, పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది అనమాట, ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది. శారీ టోటల్గా పైతాని ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుందండి. మీకు కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్, సూపర్గా ఉందండి, డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే సీ గ్రీన్ కలర్ చూడండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే సీ గ్రీన్. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, అంటే నేను చెప్తున్నాను ఎలా వేసుకోవాలని నేను చెప్పట్లేదు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. దీనికి వచ్చేసి ఇట్లాంటిది నావీ బ్లూ ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సీ గ్రీన్ కాబట్టి బ్లూ కలర్ కుట్టి వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి జరీ చూడండి, కాపర్ జరీ లాగా వస్తుంది. అంటే కాపర్ జరీ ఏంటంటే కొంచెం స్టైల్గా యాంటిక్ జరీ లాగా చాలా డీసెంట్గా ఉంది. ఇలా వస్తుంది శారీ మొత్తం, మీకు టోటల్గా ఇలా వస్తుందండి. వెయిట్ అసలు రాదు, ఏజ్ వాడైనా కూడా మెయింటైన్ చేయొచ్చు. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మాత్రం రన్నింగే వస్తుందండి. శారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండి. ఇది ఎలా ఉందంటే పీచ్ పింక్ లాగా లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట. లైట్ ఆరెంజ్ షేడ్ పైతాని ఫ్లవర్స్ వస్తుంది, చాలా బాగుంది. దీనికి మీ ఇంట్రెస్ట్ ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా సెట్ అవుతుంది దీనికి, ఎందుకంటే ఇట్లా బ్లాక్ వేసినా కూడా సూపర్గా ఉంది చూడండి. బ్లాక్ మీద ఇట్లా లైట్ పీచ్ పింక్ ఏదైనా ఫ్లవర్స్ వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది. పళ్ళు సేమ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ సేమ్ ఇలా రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట. శారీ మాత్రం చాలా పెద్దది వచ్చిందండి. ఎంత కొంచెం ఫ్యాట్గా ఉన్నాడో కూడా ఫ్రిల్స్ చాలా ఎక్కువ పడ్డాయి అనమాట. జరీ చూడండి, మీకు చక్కగా ఆంటిక్ జరీ వస్తుంది, సూపర్ డీసెంట్గా ఉందన్నమాట. 6000 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్. ఇప్పుడు నేను కట్టుకున్న బోర్డర్ ఒకటి వస్తుందండి. ఇది ఒక బోర్డర్, ఇప్పుడు నేను కట్టుకున్న బోర్డర్ ఒకటి అండి. ఈ బోర్డర్ ఏమో ఇట్లా టిష్యూ లాగా, అది సేమ్ అండి. ఇంకా పైతాని ఫ్లవర్స్ వస్తుంది కాపర్ జరీతో. సిక్స్ థౌజండ్ రూపీస్ కలర్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్కి బోర్డర్ డిఫరెన్స్ అంతే, రెండు ఉన్నాయి అనమాట, సేమ్ అవైలబుల్ ఉంటాయి మీ దగ్గర మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్లో మీకు బోర్డర్ ఇందాక చెప్పాను కదా, 2 బోర్డర్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇదొక బోర్డర్, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ బోర్డర్ ఇదనమాట. సీ గ్రీన్లో శారీ సేమ్ మొత్తం పైతాని బంచెస్ వస్తుంది. 6000 రూపీస్. ఇవి చాలా డీసెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మీకు పైతాని ఫ్లవర్స్ కాకుండా యాంటిక్ జరీతో ఫ్లవర్స్ బుట్టీస్ వస్తాయి అనమాట. లైట్ పిస్తా గ్రీన్ అండి, లైట్ అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న దానికన్నా కూడా లైట్ పిస్తా గ్రీన్ చూడండి, ఎంతో డీసెంట్గా ఉంటుందండి. ఈవినింగ్ పార్టీస్కి సూపర్గా ఉంటుంది అనమాట. అదే చిన్నపిల్లలు అయితే అండి ఇట్లా కాపర్ కనుక ఫుల్ చంకి వర్క్ ఉంటుంది బ్లౌజ్లో, బయట మనకి షాప్స్లో ఉంటాయి అనమాట. అలాంటి వర్క్ బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే ఏదైనా ఆపోజిట్ షేర్ చేసుకుంటే బాగుంటుంది చూడండి, ఎంత బాగుంది, సూపర్గా ఉంటుంది. లైట్ పిస్తా గ్రీన్ అనమాట, ఇలా మిల్క్ షేడ్ లాగా కనిపిస్తుంది. 6000 రూపీస్. ఇదేంటంటే ఇది ఎక్సాక్ట్ పిస్తా గ్రీన్. ఇప్పుడు అదేంటంటే బాగా లైట్ షేడ్ వస్తుంది, ఇది పిస్తా గ్రీన్ అంటారు. యాంటిక్ జరి బుట్టీస్ అనమాట, చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీ వస్తుంది. శారీ టోటల్గా వస్తుంది, పైన కింద బోర్డర్ వస్తుంది మీకు. 6000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్, లైట్ పీచ్ పింక్ అండి. ఇవన్నీ కూడా పేస్టల్స్ అండి, చాలా డీసెంట్గా సూపర్గా ఉన్నాయి.
చూడండి కలర్ కాంబినేషన్ ఎంత డీసెంట్ గా ఉందో. చిన్న వాళ్ళైతే ఇట్లా కాపర్ బ్లౌజ్ అయింది ఎక్సలెంట్ గా ఉంటుంది. 6000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు బ్రైట్ కలర్స్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఈ టైప్ మీకు చాలా వీడియోస్ చేశాను, ఒక 4 వీడియోస్ దాకా చేశాను అనమాట, చాలా బాగా సేల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ కొంతమంది బ్రైట్ అడుగుతారేమో అని ఒక 3 కలర్స్ తెప్పించాను. ఇవి చూడండి, నావీ బ్లూ కలర్, నావీ బ్లూకి యాంటిక్ జరీ వస్తుంది. పళ్ళు వచ్చేసి మొత్తం బుటి అంతా దగ్గర దగ్గరికి వచ్చి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దీని కనుక మీరు ఆపోజిట్ బ్లౌజ్ సెట్ చేస్తే సూపర్ గా ఉంటుంది. మింట్ ఎల్లో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది అండి. పట్టు బ్లౌజ్ లో తీసుకోండి, చాలా బాగుంటుంది. అది శారీ వచ్చేసి బ్రైట్ కలర్స్ వచ్చేసి 5500 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, చిల్లీ రెడ్. చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది, చాలా బ్రైట్ గా సూపర్ గా ఉంది. దీనికి వచ్చేసి మ్యాంగో గ్రీన్ బ్లౌజ్ బాగుంటుంది. దీనికి వచ్చేసి మ్యాంగో గ్రీన్ పట్టు కానీ బెనారస్ పట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక పళ్ళు వచ్చేసి యాంటిక్ జరీ రిచ్ పళ్ళు. బ్లౌజ్ దీనిలో కూడా సేమ్ రన్నింగ్ వస్తుందండి, కానీ ఆపోజిట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను. 5500 రూపీస్. నెక్స్ట్ నావీ బ్లూలోనే ఇంకొకటి వస్తుంది, చూడండి చాలా బాగుంది. దీనికి ఎల్లో, లెమన్ ఎల్లో కానీ ఏదైనా బాగుంటుంది, పింక్ కానీ ఏదైనా బ్లౌజ్ బాగుంటుంది, చాలా బాగుంది. యాంటిక్ జరీ వస్తుంది, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది. ఇదంతా యాంటిక్ జరీతోనే వస్తుంది అనమాట. 5500 రూపీస్. ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా మీకు ప్యూర్ పట్టుకోట శారీస్ అండి, చాలా డీసెంట్ గా ఉంటాయి అనమాట. ఆఫీషియల్ గా కట్టుకోవడానికి ఇవి చాలా డీసెంట్ గా ఉంటాయి, వెయిట్ రాదు, హోమ్ వాష్ అవుతుంది. బయట ఇచ్చేసి అంటే డ్రై వాష్ కి ఇచ్చేసి ఆయిల్ పాలిష్ అని చెప్పింది. శారీ చూడండి, ప్రింట్స్ కూడా మీకు చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. యాంటిక్ జరీతో సూపర్ గా ఉంటాయి అనమాట. పైతాని ఫ్లవర్స్ తో వచ్చినాయి, యాంటిక్ జరీతో వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.